తత్వాన్ని చెబుతుంది ఎతోవా ఇమాని భూతాని జాయంతే యనజాతాని జీవంతి యత్ ప్రేతవిసమిసంతితి తత్తు జిజ్ఞాసత్వ తత్తు బ్రహ్మాని వేదం చెబుతుంది మనం అందరం ఎక్కడ వచ్చాం అంటే ఇంటికాడ నుంచి ఇంటికాడ పోవడం కాదు అసలు తల్లి గర్భంలోకి వచ్చి మనం ఎక్కడి నుంచి వచ్చాం అంటే చెప్పింది పరబ్రహ్మం నుండి మనం పుట్టాం మళ్ళీ పరబ్రహ్మం నుండి మనం అభివృద్ధి చెందుతున్నాం చివరికి ధర్మము అర్థము కామము మోక్షము రోజు మనం చెప్పుకుంటుంటాం ఏ పుస్తకాల్లో ఉండి సంకల్పాల్లో కాబట్టి ఆ మోక్షం అంటే ఏమిటి అసలు కాశీ వెళ్తే మోక్షమా మనసు వెళ్తే మోక్షమా ఆత్మజ్ఞానం తెలుసుకోడే మోక్షం అది చెప్పింది ఏది భగవద్గీత నిత్య సర్వగత స్థానుహు అచలోయం సనాతనః అచ్ఛేద్యః అయమ దాహ్యోయం అక్లేద్యో అసోష్యేవచ అని చెప్పింది కాబట్టి మనము శరీరం చంపబడినను ఆత్మానహన్యతే అంటే శరీరం చంపబడేటి మనం చచ్చిపోయినా ఆత్మకు నాశం లేదు ప్రతి వాడు నేను చచ్చిపోతున్నాను అంటాడు నేనంటే అర్థం ఏమిటి ఆత్మ విజయ కోట్ నేను ఆత్మ అనేది సంస్కృత పదం దానికి విజయ కోట్ నేను అన్నమాట ఆత్మకి చావు లేదు ఇప్పుడు ఏమంటాడు నాకు చావు ఉంది అంటాడా శరీరానికి చావు ఉంది ఆత్మకు చావు లేదు శరీరం ఒకటి చంపినా చంపకపోయినా ప్రారంభవశాత్తు సస్తుంది ఏ రోజున కూడా శరీరం పోవడం గ్యారంటీ కానీ శరీరం ఉంటుండగా మనము ఆ మోక్షం అన్నటువంటిది ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అందుకు చెప్పాడు ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి ఈశావాస్య మృదగం సర్వం యత్కించే జగత్యాం జగత్తు అని చెప్పారు కాబట్టి అందరి హృదయములలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని సాటి చెప్పింది ఏమిటి వేదం ఆ వేద విషయాన్ని ఆ వేదాన్ని మనం ఈ రోజుల్లో అనుస్వారము ఏమి దాని స్వరితము అందరూ చదివే అధికారం కూడా లేదు అందరికీ నేర్పరు కూడా అది కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి సులభ శైలిలో అర్జున్ నిమిత్తంగా చేసుకొని సర్వోపనిషద గావు దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుదీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తని ఆ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత కాబట్టి అందరూ కూడా ఈ భగవద్గీతని ఆదరించడానికి గ్రంథము మన ప్రమాణ గ్రంథమైన వేదము వేదానికి విరుద్ధముగా అనే గ్రంథము భగవద్గీత కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణికి వేదము ఆధారం కాబట్టి ఆ ఆధార గ్రంథమే భగవద్గీత అటువంటిది ఈ గీతా శాస్త్రం హరి ఓం తత్సత్. ధన్యవాదాలు సంపూర్ణానంద స్వామి గారు. అంటే సకల ఉపనిషత్తుల సారం వేద సారం కూడా గీతలోనే ఉంది కాబట్టి గీతకు ఆ హోదా ఇవ్వచ్చు అని చెప్పి సంపూర్ణానంద గారు అంటున్నారు. తెలకపల్లి రవి గారు ప్రముఖ విషయాలు చెప్తుంటారు, రాజకీయ విశ్లేషకులు ప్రముఖ విశ్లేషకులు కూడా, మీరేమంటారు అసలు అంటే జాతీయ హోదా ఇవ్వటం భగవద్గీతకు ఎంతవరకు సమంజసం? అంటే ఇది ఒక మత గ్రంథంగా మాత్రమే చూడాలని చెప్పి కొందరు వాదిస్తున్నారు, మత గ్రంథం మాత్రమేనా లేకపోతే అంతకు మించిన విషయాలు ఇందులో ఉన్నాయంటారా? అందరికీ నమస్కారం. భక్తి టీవీలో కూడా రాజకీయ చర్చలు జరపాల్సినటువంటి అవసరం వచ్చిందంటే అది మన దేశం యొక్క పరిస్థితిని సూచిస్తుంది. మీరు చుట్టూ బొమ్మలు వేశారు, మంచిది, భగవద్గీత భారతీయత అని రెండు పదాలు పెట్టారు. ఇందులో భగవద్గీత గురించిన చర్చ వారు, భారతీయత గురించినటువంటి చర్చ వారు. భగవద్గీతతో భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది, మధ్యలో వ్యవహారాలు నడిపే వాళ్ళతోనే పేచీ అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి రాజకీయాల్లోకి భక్తిని తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చర్చ. అందుకే అన్ని ఒక విధంగా కలగాపులకం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మన రాజ్యాంగం ప్రకారం రాజకీయాలు మొత్తం విడివిడిగా ఉండాలి కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి భక్తి టీవీలో ఈ చర్చ జరగడానికి చాలా సంబంధం ఉంది. ఇది ఒక విధమైన ప్రతిబింబం అని నేను భావిస్తున్నాను. భగవద్గీత భారతీయత అనే చర్చ కంటే కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరియు ముఖ్యంగా మోడీత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత మేము భగవద్గీతను అధికార గ్రంథంగా, జాతీయ గ్రంథంగా అంటే జాతీయ పక్షులాగా, జాతీయ చిహ్నంలాగా, జాతీయ గ్రంథంగా ప్రకటించాలి అని విదేశాంగ మంత్రి అంటే దేశం యొక్క జాతీయ గ్రంథంగా ఏది ప్రకటించాలని విదేశాంగ శాఖ మంత్రి, ఇందులో ఉన్న అనౌచిత్యాన్ని పెద్దలందరూ గమనించగలరని నేను అనుకుంటాను. ప్రకటించడం వల్ల ఉత్పన్నమైనటువంటి చర్చ ఇది. ఇందులో నాలుగైదు భాగాలు ఉన్నాయి. ఒకటి, ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇది సమంజసమా కాదా? రెండవది, ఈ దేశము, ఈ దేశం యొక్క రాజ్యాంగం దీన్ని అనుమతిస్తాయా లేదా? మూడవది, భగవద్గీత అనేది దాని యొక్క ప్రాచీనత, అది
मता संबंधी काबटे मिगता मताल मीदमात्र प्रभाव चुप्त मूडव नागव आ मता संबंधी भगवदगीत परमोत्कृष्ट ऐकैक ग्रंथम या प्रतिपत्ति कल लेदा ऐदवे कल अपड़ी आ ग्रंथम या मूल सारांशम सदेश भारतीय शास्त्र पंडित विज्ञान को दिखा परगणचार चला शीर्षिक चला समय तीस अलपाक्ष दिन प्रयत्नी मोदी विषय चर्च इवे कृत्रिम चर्च इंत इदे राजकीय पक्ष पाल चर्च रे राजकीय पक्ष एन कचार रे प्रमाण स्वीकार रे अधिकार वीचुन तरह चर्च और दशो वे विड़गा रे जीवंत भगवदगीत पटको तन स्वातंत्र पोराटा की भगवदगीत साधन का वाड़ी महात्मा गांधी ने हत्य चेसिनटुवंटि व्यक्ति देशभक्त अनेटटुवंटि प्रकटन तरवात इला प्रकटन परंपर अवी मन भक्ति की मुक्ति की अंत दोहदम चयी ना प्रकटन परंपर रे मूड नागू प्रकटन परंपर चर्चिंदे नि आटाड़ तपू दाखी मैं क्षमापण चुप्तनाजल पा ఉభయ సభలు స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఆ క్షమాపణలకు ఏమాత్రం విలువ లేకుండా చేసేటటువంటి ప్రకటనగా వచ్చింది. అంతకముందు ప్రకటన చేసిన సాధ్వి నిరంజన్ జ్యోతి గారు అమాయకురాలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు అని అనుకుంటే ఈ ప్రకటన చేసినామే చాలా ఆరితేరినటువంటి రాజకీయవేత్తగా దాదాపు ప్రధాని పదవి కోసం పోటీ పడినటువంటి వ్యక్తి నుంచి ఈ ప్రకటన వచ్చింది. కాబట్టి రాజకీయంగా ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితిని बीजेपी अने अधिकार वर्वा दशो इंत इंतना लक्षण इपड़ू क्रमक्रम देश में चर्च ये दिशा की मल्लबड़ती अंत यह दिशा की मल्लबड़ती काबटी वप यादृश्य चर्च रे चर्च श्रेयस्कर्म का चर्च श्रेयस्कर्म अच्छे గీతాజ్ఞాన యజ్ఞాలు చేసిన వాళ్ళు చేసి ఉండేవాళ్ళు తిలక్ చేసి ఉండేవాడు గాంధీ చేసి ఉండేవాడు అరవిందుడు చేసి ఉండేవాడు సోమనాథ దేవాలయాన్ని ప్రారంభించడానికి పునరుద్ధరించడానికి వెళ్ళినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఉండి ఆయన చేసి ఉండేవాడు ఇంతమంది విజ్ఞులు ప్రాజ్ఞులు ఆర్ష సంస్కృతిని అనుసరించిన వాళ్ళతో సహా కూడా ఈ పని చేయలేదు. ఆఖరుకు ఇప్పుడు రే భారతరత్న 25వ తారీఖున పొందబోతున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదన రాలేదు. కాబట్టి ఈ ప్రతిపాదనలో నష్టదాయకమైనది ఈ దేశం యొక్క లక్షణాలకు సరిపడనిది ఏదో ఉంది అన్న భావన వలనే ఇంతకాలం రాలేదని ఆ భావన సరైనదే ఇప్పటికి కూడా అది రావడం హేతుబద్ధం కాదని నా మొదటి అంశం. ధన్యవాదాలు రవి గారు. క్షమించాలి నేను రెండో అంశం భారత రాజ్యాంగంలో 25వ అధికరణం అందరూ అన్ని మతాలు అన్ని విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్తుంది. అందరూ అన్ని విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని రాజ్యాంగం హామీ ఇస్తున్నటువంటి దేశంలో ఒక మతానికే సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని నిర్ణయించడం హేతుబద్ధం అవదు. అది రాజ్యాంగం ఒప్పుకోదు. హేతుబద్ధం సంగతి. మూడవ విషయం ఇది ఇతర మత గ్రంథాలు కూడా బైబిల్ ఖురాను గురు గ్రంథ సాహిబ త్రిపీఠకాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని కాదని ఒక మతానికి సంబంధించిన గ్రంథాన్ని పెట్టడం లౌకిక తత్వం అనిపించుకొని ఇది మూడవది. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది. మనం చాలా చాలా శ్లోకాలు చెప్తూ ఉన్నాం కానీ ఈ శ్లోకాలన్నింటితో కూడినటువంటి భగవద్గీత హిందూ మతంలో కూడా హిందూ మతం అన్నమాట భగవద్గీతలో కూడా లేదు భారతంలో కూడా లేదు హిందూ మతస్థులకు కూడా అది పరమ ప్రమాణమైన గ్రంథం అన్నమాట ఎక్కడా చెప్పబడి ఉండలేదు. శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ వేదాల్లో కానీ అది ఎక్కడా లేదు. వేదాల తర్వాతనే భగవద్గీత వచ్చింది అపరం జన్మతో అని చెప్పి అసలు కృష్ణుడు కూడా అర్జునుడు అడిగారు మీరు కూడా ఇటీవల పుట్టిన వాళ్ళే కదా మీరు చెప్పిందే పరమ ప్రమాణం అని భగవద్ ఆయన చెప్పుండొచ్చు అంటే ఆ రోజు మీరు చెప్తున్నారు కదా ఆ పని మీరు తీసుకుందరు కానీ అంటే అనేక సందేహాలకు ఆస్కారం ఇస్తున్నటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో సాంఖ్యాన్ని వేదాంతాన్ని కలగలిపి ఆనాడు ఉన్నటువంటి అన్నింటిని కూడా కలిపి కృష్ణుడు చెప్తూ వచ్చాడు. ఏ దశలో చెప్పాడు వాస్తవంగా చెప్పాలంటే నా కాంక్షే విజయం కృష్ణ
నచాని రాజ్యం సుఖిన అన్నాడైన ఆచార్యో పితరో పుత్ర తదైవచ పితామహ కదా అని ఇవన్నీ అంటున్నప్పుడు కాదురా బాబా ఏసుపడే నేను ఉన్నాను మిగిలిన నేను చూసుకుంటాను పురుషుల ఉత్తమ పురుషుడనే జగద్విఖ్యాతుడనే జగదాత్మయుడనే ఈ జగమును సృజించి పోషించి నా లయమును పొందితు నేనే భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలల కాలుచున్నారు ఇదే కనుము కౌంతే అని చూపించాడు అంటే తత్వశాస్త్రం దగ్గర నుంచి మొదలు పెడితే సంహారకాండ వరకు సాగించొచ్చునైనా ఏం పర్వాలేదు అని చెప్పాడు అంటే ఇది ఇది ఈ రోజున మనం 2014 లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ ఎలాగో పోతూ ఉంటారు కాబట్టి వేసేసే బాబు అని చెప్పడం ధర్మం అవుతుందా? చాతుర్వర్ణం మయాసృష్టం గురకర్మ విభాగహస అని చెప్పిన తర్వాత బ్రాహ్మణుల స్వభావం ఏంటి, శూద్రుల స్వభావం ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ అవన్నీ మన రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఈ రోజున మీరు చెప్పు, మీరు ఆవేశపడక మీరు ఆవేశపడక మీరు 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 ఆవేశపడక రామకృష్ణ గారు మీరు రవి గారు సంబంధించిన ప్రశ్నలకు మీరు సమాధానం భగవద్గీతను కోట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. భగవద్గీత భగవద్ అంటే ఇప్పుడు మీరు అపరం భవతో జన్మ నేను సూర్యుడికి చెప్పాను ఇమం వివస్వతే యోగం పోక్తవాన మహోభయం వివస్వాన్ మనవే ప్రవ మను రిక్ష్వాక వేబ్రవీత్ అన్నాడండి. అన్న తర్వాత కృష్ణుడు ఇమీడియట్ అర్జునుడు ఇమీడియట్ గా అన్నాడు అర్జునుడిగా వచ్చిన సందేహం 2014 మనకు రావద్దా? దాని సమాధానం మరి కృష్ణుడు అందరూ పూజిస్తున్నారా? వైష్ణవులను పూజిస్తే శైవులు ఏమవుతారు, బౌద్ధులు ఏమవుతారు, సిక్కులు ఏమవుతారు? అది ప్రశ్న. కాబట్టి భగవద్గీతలోనే సకల ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉన్నాయి. సమస్యలు అడిగారు పరిష్కారాలు రచయిత చెప్పినవే కదా అవి. ఏ రచయిత? భగవద్గీత రాసిన రచయిత. మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పండి. మీరు అనుకూలంగా ప్రశ్నలు ఎత్తుతున్నారండి. ఆయనకు ఆయన కూడా అడిగాడు నువ్వు మననే పుట్టావు కదా నాకు తెలుసు అని మీరు అన్నారు. అపరం జన్మతో బ్రహ్మ పరం జన్మ వివస్వ దాని ఇమీడియట్ గా బహుని మే జవ వ్యతీతాని జన్మాని నాణ్యహం తేజ వర్ణాని నాకు తెలుసు నీకు తెలియదు. సరిగ్గా నేను అదే చెప్తున్నాను. మీరు చెప్పడల్లా, నేను ఇప్పుడు అడిగా కాబట్టి నేను చెప్తున్నాను అంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు కేవలం చాతుర్వర్ణ్యం మయాసృష్టం అయిపోయి నాలుగు వర్ణాలు అంటున్నారు. గుణకర్మ విభాగ శాఖ ఎంత అద్భుతం ఇచ్చారు చెప్పడం లేదు. నాకు బాధ మేమేమో భగవద్గీత చదువుతున్నాం కాబట్టి కూల్ గా ఉంటాం వింటాం. మీరు కరెక్ట్ పాయింట్ చెప్తున్నారు. నేను తప్పకుండా స్వామి భగవద్గీతలో లేదు అని మీరు చెప్తారు. తప్పకుండా అక్కడ ఏముందో నేను చెప్తాను. భగవద్గీత ఎందుకంటే భగవద్గీతను నిత్యం నేరుస్తూ చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మా మీద. మీరు చెప్పండి. మీరు భగవద్గీత చెప్పింది అది అయినా కూల్ గా ఉండొద్దు. అది క్రౌర్యమైనా శౌర్యమైనా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, ఆ తర్వాత చూసుకోవడానికి నేను ఉన్నానని భగవద్గీత చెప్పారు. చెప్పింది ఏంటి ఇవన్నీ? మీ అదే అంటున్నా, ఇందాక కూడా వారు ఏమన్నారు? కోరిక కాదండి, జ్యోతులలో సూర్యుని నేనే, నక్షత్రాలలో చంద్రుని నేనే. మీరు అడిగారు కదా ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధు. నా ఆయుధము ధనువో నందకమో సుదర్శనమో అనలేదండి, వజ్రాయుధం నేను అన్నాడు. వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసండి? మీరు మీరు కోట్ చేస్తున్నారు దాన్ని, దాన్ని కోట్ చేసి తప్పుగా అర్థం అని చెప్పి మాట్లాడట్లా. మీరు తప్పకు తప్పుగా భగవద్గీతను కోడి చేయకండి. నేను ఒక్కటే అంటున్నానండి, మీరు చెప్పండి భగవద్గీతను తప్పుగా కోడి. మీరు మంచిగా మీరు ఇంద మొదటే నా మాట మీరు వినలేదు. భగవద్గీతతో మనకేమీ పేచీ లేదు. భగవద్గీతను ఉత్కృష్ట గ్రంథంగా పూజించే వాళ్ళతో నాకేమీ పేచీ లేదు. ఇక ముందు కూడా వాళ్ళని పూజించుకోవచ్చు, గీతా జ్ఞాన యజ్ఞం చేయవచ్చు. కానీ భగవద్గీతలో భిన్నమైనటువంటి ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. ఈ రోజున ఆధునిక రాజ్యాంగము రాజకీయము ఒప్పుకున్నటువంటి చాలా అంశాలు ఉన్నాయి. మీరు విభేదించండి, నేను కూడా విభేదిస్తాను. దాంట్లో ఉంది కాబట్టి కరెక్ట్ గా చెప్పట్లేదు కదా. కరెక్ట్ గా చెప్తే దాంట్లో చెప్పింది కదా, మీ ప్రశ్నకు మీరే జవాబు చెప్పి అడిగిన ఇప్పుడు మేము చెప్తాను. భారతీయ తత్వ భారతదేశంలో అతి గొప్ప లక్షణం ఏంటంటే చర్చ. అరిస్టాటిల్ గ్రీకులో కూడా ఇది ఉంది.
నీ నీవు చచ్చిపోయినప్పుడు ఎంత బాధగా ఉంటుంది, నీ ఎదుటివాడు వాదిస్తుంటాడు కానీ నువ్వు వాదించలేవే అని ఒక వాక్యం ఉందన్నమాట. అంటే చచ్చిపోవడం కంటే కూడా వాదించలేకపోవడం అనేది ఎక్కువ విషాదకరం అని. భారతీయ గ్రంథాల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఒకనొక గొప్ప విషయం ఏంటంటే, ఎదుటివాడి వాదనలు కూడా వాళ్ళే లేవనైతే దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి పూర్వపక్షం మీమాంస ఇదంతా, కాబట్టి దానికి కూడా విలువ ఉంటుంది మాస్టర్. ఒకటి ఒక్కదానికే విలువ కాదు. కాబట్టి ఆయన ప్రశ్న వేశారు అంటే ఆ గ్రంథం రాసినటువంటి కాలానికే అటువంటి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ దానికి ఇచ్చిన సమాధానాన్ని మీరు పరమప్రమాణంగా తీసుకుంటారా లేదా అనేది మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. మా దృష్టి కోణం అది కాదు. మేము పూజించండి, నేను ప్రభుత్వంతో ఇది ఆధ్యాత్మిక పీఠానికి సంబంధించిన సమస్య కాదు. ఇక్కడ నేను మాట్లాడుతుంది అధికార పీఠానికి సంబంధించిన సమస్య. అధికార పీఠానికి సంబంధించి అధికార పీఠం రాజ్యాంగం ఆధారంగా వచ్చింది. రాజ్యాంగం సర్వ మతాలను సకల కులాలను సకల ప్రాంతాలను సమానంగా చూడాలని చెప్తూ ఉంది. అలా చెప్తూ ఉన్నప్పుడు ఒక మతానికి మతానికి కాదంటారా? మతానికే కాదంటే అసలు అవసరమే ఏముంది? ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప గ్రంథాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. రఘువంశాన్ని ఎందుకు తీసుకోకూడదు? రఘువంశం తక్కువదా? శ్రీరాముడు ఆయన అవతరణ ఉన్నది, హరిశ్చంద్రుడు సత్యం చెప్ప. కాబట్టి సమాధానం చెప్పండి, చెప్తాను. మిమ్మల్ని వారు అడిగినప్పుడు మీరు చెప్పండి, లేదంటే మన సంవాదం లాగా చర్చలాగా మారిపోతుంది. చెప్పండి, మీకు వచ్చిన సందేహం వారు చెప్పిన దాని రఘువంశాన్ని ఎందుకు తీసుకోలేదు, భగవద్గీతను ఎందుకు తీసుకుంటున్నారు అన్నది? తీసుకోకూడదు అంతే. ప్రతిదానికి మేమే జవాబు చెప్పట్లా? సుష్మా స్వరాజ్ గారు చెప్పలేదు కదా, నా చర్చ సుష్మా స్వరాజ్ తో ఎవరు చెప్పాలి? మీరు చెప్పండి, రాజ్యాంగం చెప్పాలి. ఎవరు చెప్పాలి అంటే నాకు రాజ్యాంగం చెప్పాలి. రాజ్యాంగంలో రఘువంశాన్ని కాకుండా భగవద్గీతనే తీసుకోవడానికి ఒక కులబద్ధ ఉండాలి. తెలకపల్లి కన్వీనియంట్ ఏముందండి? తర్కం మీరు మాట్లాడండి. రవి గారు, పదే పదే రాజ్యాంగం గురించి ప్రస్తావన వస్తుంది. రాజ్యాంగం ఢిల్లీ మ్యూజియంలో మొట్టమొదటగా ప్రచురించబడినటువంటి రాజ్యాంగం ఉంది. అందులో 24 చిత్రాలు ముద్రించబడి ఉన్నాయి. అందులో భగవద్గీత కూడా ఒక చిత్రము, రామాయణం ఒక చిత్రం ముద్రించబడింది. రాజ్యాంగం ఆమోదించింది భగవద్గీతము, ఈ యొక్క భారతీయ జాతీయతకి గ్రంథం అవసరం అనేటువంటి విషయాన్ని రాజ్యాంగం గుర్తించింది. మంచిది సార్, మీరు అన్నది మ్యూజియం లో పెడతా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. రాజ్యాంగం ప్రచురణ మీరు మీకు తెలుసుండాలి. రాజ్యాంగం యొక్క మొట్టమొదటి ప్రచురణలో 24 రకాలైనటువంటి చిత్రాలు ముద్రించబడింది. ఆ ప్రచురణ ఇప్పటికే ఢిల్లీ మ్యూజియంలో భద్రంగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క దేశానికి జాతీయతకు భాగవతాన్ని భగవద్గీతను ఈ యొక్క జాతికి అవసరమైనటువంటి విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు కూడా వారు గుర్తించారు, దాన్ని ఆమోదించారు, దాన్ని వాళ్ళు తిరస్కరించారు. మ్యూజియం తిరస్కరించారు. మీరు చెప్పిన మాట వందే మాత్రం జనగణ రాజ్యాంగ సభ ఆమోదించి ముద్రణ అయింది. దాని వాస్తవాలు మీరు ఎందుకు ప్రచారం చేస్తారు? చూడండి, రాజ్యాంగ సభ ఆమోదించిన తర్వాత రేపు మళ్ళీ వాళ్ళ మిత్రులను చర్చ పెట్టమని అడుగుదాము. మీరు అధికారిక ప్రచారం, మీరు వాస్తవాలు అధికార ఆమోదించిన పదే పదే మతం గురించి మాట్లాడుతున్నాం. తెలకపల్లి రేవు గారు, జయదేవ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రవి గారు, భారత రాజ్యాంగంలో రామాయణం ఫిగర్ ఉందా లేదా? మూడో పుటలో ఎవరన్నారు? అధికారిక ముద్రణలో రామాయణం అధికారిక ముద్రణలో లక్ష్మణుడు సీతా సమేతంగా పోతున్నటువంటిది ఉన్నదా లేదా? లేదు, లేదని చెప్పి మీరు ఉందంటే లేదని చెప్పిన తర్వాత సంబంధం లేదు. మనం ఏదైతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయంటే చాలా ఉన్న దాంట్లో చాలా ఉన్నాయి. మన రాజ్యాంగంలో మత చిహ్నాలు లేవు. భగవద్గీతంగా భావిస్తున్నారా మీరు? అందరూ భావిస్తున్నారా? నేను భావించడం లేదు. హిందూ మత గ్రంథం కాదు చెప్తున్నా. ఎవరు చెప్పలేదు మత గ్రంథం అని? కానప్పుడు ఇంకా అదే ఎందుకు తీసుకోవాలి? మత గ్రంథం అదే ఎందుకు తీసుకోవాలి? జాతీయ గ్రంథంగా ఎందుకు తీసుకోవాలి అన్న దానికి సమాధానం చెప్తామండి. ఇందాక నుంచి రవి గారు ఒక నిమిషం ఆగండి, రవి గారు ఒక నిమిషం ఆగండి, కొనసాగిద్దామండి. అందరికి నమస్కారం అండి. మతము 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 అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారండి.
అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు విజ్ఞానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం అనేక రకాలైనటువంటి డెఫినేషన్స్ మతం గురించి ఇచ్చామండి. మతము అన్నటువంటి దాన్ని మనం పర్ఫెక్ట్ గా ఫస్ట్ అర్థం చేసుకున్నట్లయితే ఇది హిందూ అనేటువంటిది మతమా ఒక జీవన విధానమా ఒక ధర్మమా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే హిందూ అనేటువంటిది మతము కానే కాదు, ఇది ఒక ధర్మము, ఒక వే ఆఫ్ లైఫ్, ఒక జీవన విధానము. ఈ హిందూ ధర్మంలో అనేక మతాలు ఉండొచ్చు. ఈ హిందూ ధర్మము అన్నింటినీ చేర్చుకుందండి. ఒక నిమిషం అండి. అన్ని మతాలన్నీ ఇక్కడ చేర్చుకుందండి. ఈ జీవన విధానంలో అన్ని మతాలు చేర్చుకున్నాం మనం. ఇది విశాలమైనటువంటి తత్వం. ఎవరికి అసలు అందరంత ఎత్తులో ఉన్నటువంటి తత్వం. పాశ్చాత్య దేశాలు ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో వాళ్ళ తత్వం అక్కడి నుంచి మన తత్వశాస్త్రం ప్రారంభమవుతుందండి. అటువంటి గొప్పనైనటువంటి ధర్మంలో అనేక మతాలు మన దగ్గర ఉన్నాయి. అయితే మీరు మత గ్రంథం అనకండి. ఇది ఒక ధార్మిక గ్రంథము, ఇది ఒక జీవన విధానానికి సంబంధించినటువంటి గ్రంథము. కాబట్టి ఈ గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలా వద్దా అనేటువంటి దానిపైన మనం మాట్లాడుతున్నాం. అయితే ఎందుకు ప్రకటించాలి అనేటువంటి దానికి మనం అనేక విషయాలు చెప్పుకోవచ్చు. ఇది అత్యంత శాస్త్రీయమైనటువంటి గ్రంథం అండి. నేను ఒక విషయం చెప్తానండి. ఎంత శాస్త్రీయమైనటువంటిది అంటే ఐన్స్టీన్ మహాశయుడు E=mc² అనేటువంటి ఒక సూత్రాన్ని రాశారండి, మనందరికీ తెలుసు. అంటే శక్తిని గాని పదార్థాన్ని గాని, అంటే శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థం శక్తిగా మారుతుంది, మనము దేన్ని కూడా నశింపజేయలేము అనేటువంటి సూత్రాన్ని వారు చెప్పడం జరిగిందండి. అయితే గీతాచార్యులు ఆత్మకు నాశనం లేదు, ఆత్మ అనేటువంటిది ఒక రూపము నుండి మరొక రూపంలోకి ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీత ద్వారా ప్రపంచానికి ఎప్పుడో చెప్పారండి. ఐన్స్టీన్ చెప్పినటువంటి ఈనాడు అనుకుంటున్నాం మనం. ఈ శక్తి అంటే ఏంటిదండి? ఆత్మ పరమాత్మ అనేటువంటిది. ఈ ఆత్మ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి వెళ్తుంది అంతే తప్ప మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారిస్తున్నాయి. దయచేసి ఇది మీ అందరు చెప్పినట్టుగా ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది. మనం దీనిపైన ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చర్చిస్తున్నాం. పైగా ఈనాడు ప్రపంచం అంతా కూడా భగవద్గీతను ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక రెండు ఉదాహరణలు చెప్తానండి. అమెరికాలో ఉండేటువంటి స్టార్ హోటల్స్ లో మీరందరూ కూడా నెట్ లో చూసింటారు లేదా న్యూస్ లో చదివింటారు. అమెరికాలో ఉండేటువంటి స్టార్ హోటల్స్ లో ప్రతి గది లోపల బైబిల్ మత గ్రంథాన్ని పెట్టేవాళ్ళు.